హే హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మరి ఈ రోజైతే వీడియోలో మనం మరి దాదాపు మనకైతే ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది, యూజీసీ నెట్ అయితే. సో మిత్రులారా, మనకు దాదాపు ఎగ్జామ్ అయితే యూజీసీ నెట్ వచ్చేసి ఇది మనకు డిసెంబర్ సెషన్ కాబట్టి 8th రోజైతే ఎగ్జామ్ ఉంది. చాలామందికి తెలుసు ఆ విషయం ఆల్రెడీ. ఎప్పుడు డిసెంబర్ 8th రోజైతే ఎగ్జామ్ ఉంది. సో మరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఉన్నట్టుంది. సో మిత్రులారా, తప్పకుండా మనకు ఇంకొక ఎగ్జాక్ట్లీ ఒక్క వారం రోజులు అనుకుందాం, గట్టిగా కొట్టుకుంటే ఒక వారం రోజులు టైం అయితే ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో ఎలక్షన్లు అవి ఉన్నాయి కాబట్టి ఒక వారం రోజులే టైం ఉందనుకుంటాను. సో అందులో భాగంగా ఒక్కసారి ప్రాచీన సాహిత్యంలో మనకు వచ్చేసి కవిత్రయం, కవిత్రయం అంటే ఏవైతే ఈ రామాయణ ఇతిహాసాలు, ఓకేనా, రామాయణ భారత ఇతిహాసాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటి గురించి ఒక్క రౌండప్ ఇద్దాం. ఒకే ఒక రౌండప్ అయితే, ఎందుకంటే వీటి గురించి కంపల్సరీ క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ఎవరి గురించి? తిక్కన గురించి, కవిత్రయం గురించి, రామాయణ భారతాల గురించి తప్పకుండా ఒక క్వశ్చన్, రెండు మూడు క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది మనకు ప్రాచీన సాహిత్యంలో. అది కవి గురించి కావచ్చు, రామాయణం గురించి కావచ్చు, సంథింగ్ ఏదో ఈ ముగ్గురిట్లో తప్పకుండా క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. సో మిత్రులారా, ఎవరైతే యూజీసీ నెట్ సెట్ టీజీటీ పీజీటీ డిఎల్ డిఎల్ ఇవన్నీ చాలామంది ప్రిపేర్ అవుతూనే ఉన్నారు, తెలుగు నుండి పీజీ అయిపోయిన వాళ్ళందరూ కూడా. సో మిత్రులారా, దానికోసం అయితే ఈ వీడియోని పూర్తి ఒకసారి చూడండి. నేను కంప్లీట్ కవిత్రయం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఒక్కసారి ఈ వీడియోలో మొత్తం రౌండ్ అప్ చేయాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు అన్ని కవర్ అయితే అయినంటే కొన్ని ముఖ్యమైనవి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను, గుర్తుపెట్టుకోండి. సో మిత్రులారా, ఇక్కడ మనం చూడండి మెయిన్గా ఇతిహాసం అంటే ఏంటి. ఇతిహాసం అంటే ఇలా జరిగింది, ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే ఇలా జరిగింది. ఇలా జరిగింది అంటే ఇది మనకు పాస్ట్, పాస్ట్, ఓకేనా. ఇతిహాసం అంటే ఇతిహాసం అంటే ఎలాంటి సంశయం లేకుండా నిజంగా జరిగినది అని అర్థం, ఓకేనా. ఇలా జరిగింది, ఇంతకుముందు అయిపోయింది దాని పనికి అంతే, ఇలా జరిగింది అని ఇతిహాసహ, ఓకేనా. సో ఆ విధంగా ఇక్కడ కొన్ని నిర్వచనాలు చెల్లు. ఇతిహాసం అంటే పురావృత్తం, అంటే ఎవరు చెప్పలేదంటే మనకు అమరసింహుడు చెప్పిండు. ఏమని చెప్పిండు? ఇతిహాసం అంటే పూర్వ వృత్తాంతం గలది అని అమరసింహుడు చెప్పిండు. నెక్స్ట్, ఇవన్నీ ఉన్నాయి కర్మఫల సంబంధం, స్వభావన, ఆగామిక అర్థాలు ఎందులో కనిపిస్తాయో అదే ఇతిహాసం, అభినవ గుప్తుడు అన్నాడు. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. కొన్ని ఇక్కడ పురాణమితి వృత్తమాఖ్యాయిక ఉదాహరణం, ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, చేతిహాసం అంటే. సో ఈ విధంగా కొన్ని అవైతే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అవసరం లేదు ఇంత పెద్ద పెద్దవి కొన్ని, ఎందుకంటే మనకి ఇక్కడ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్, ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. పరంపరగా కథ చెప్పేవారికి గల పేరు ఆఖ్యాతం. ఇక్కడ ఏముంటుంది? ఆఖ్యాత, ఆఖ్యాతం, ఆఖ్యాతం అంటే ఇక్కడ ఆఖ్యాత చెప్పే కథనం ఏంటి? ఇక్కడ మనకు ఆఖ్యానం, ఉపాఖ్యానం, ఇక్కడ వాటి గురించి చెప్పుకుంది. ఇక్కడ పరంపరగా కథ చెప్పేవారికి గల పేరు, ఇట్లాంటివి కూడా క్వశ్చన్లు మనకు ఎగ్జామ్లో అడుగుతాడు, చిన్న చిన్న అర్థాలు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పరంపరగా కథ చెప్పేవారి గల పేరు ఇక్కడ ఏంటంటే ఆఖ్యాత, ఓకేనా. ఈ ఆఖ్యాత చెప్పేది ఏంటి, కథనం ఏంటంటే దాన్ని ఆఖ్యానం అంటారు, ఓకేనా, ఆఖ్యానం. ఇంకోటి ఆఖ్యాత కంటే చిన్నది ఆఖ్యానకం అంటారు, ఓకేనా. అట్లా నెక్స్ట్, ఇతరుల ద్వారా విన్నదాన్ని చెప్పడం ఇక్కడ చూడండి ఉపాఖ్యానం, ఓకేనా. ఆఖ్యానం అంటే కొద్ది పెద్దది, ఉపాఖ్యానం అంటే కొంత చిన్నది, ఓకేనా. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. ఇతరుల ద్వారా విన్నదాన్ని చెప్పడం అనేది మనకు ఉపాఖ్యానం, ఓకేనా. నెక్స్ట్, ఈ ఉపాఖ్యానాలన్నీ మనకు భారతంలో వస్తూ ఉంటాయి. శకుంతల ఉపాఖ్యానం, ఉదంకోపాఖ్యానం, సావిత్రోపాఖ్యానం, సో అట్లాంటి ఉపాఖ్యానాలు చాలా ముఖ్యం. ఆ ఉపాఖ్యానాల గురించి ఒక వీడియో చేస్తాను ఈ రెండు మూడు రోజుల్లో తప్పకుండా. మ్యాక్సిమం వీలైనంత వరకు రోజుకు రెండు వీడియోలు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు కొద్ది ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, వీడియో తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఇది ఎగ్జామ్ కాబట్టి కొంత ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. నెక్స్ట్, అదే ఇతరుల ద్వారా విన్నదాన్ని చెప్పడం ఇక్కడ మనం ఉపాఖ్యానం. చాలాసార్లు ఇంతకుముందు క్వశ్చన్లలో అడగడం జరిగింది, పాత క్వశ్చన్ పేపర్లలో ఉపాఖ్యానం అంటే ఏంటిది, ఆఖ్యానం అంటే ఏంటిది, అవన్నీ కూడా ఇక్కడ ఇతరుల ద్వారా విన్నదాన్ని చెప్పడం అనేది ఇక్కడ మనకు ఉపాఖ్యానం. అలాగే దానికి అర్థం చిన్న కథ అని కూడా ఉంటుంది, ఓకేనా. ప్రధాన కథలో ఏదో ఒక ప్రయోజనాన్ని సాధించడానికి సహకరించేది ఉపాఖ్యానం. ఇక్కడ ప్రధాన కథలో ఏదో ఒక ప్రయోజనాన్ని సాధించడానికి సహకరించేది ఉపాఖ్యానం. శకుంతల ఉపాఖ్యానమే ఉన్నది ఎగ్జాంపుల్, మీరు అర్థం చేసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు, ఓకేనా. నెక్స్ట్, భారతీయ ఇతిహాసాలు ఇక్కడ మనం చూసుకుంటే రెండు ఉన్నాయి, ఒకటి రామాయణం, ఇంకోటి మహాభారతం. సో ఇప్పుడు వీటి మీదనే మనకు కింద మ్యాటర్ అంతా కూడా వస్తుంది, రెండింటి మీద బేస్ మీదనే. ఇక్కడ గుర్తుపెట్టుకుని ప్రాచీన ఇతిహాసం ఏంది ఇక్కడ మనకు రామాయణం, అందుకే దీన్ని ఏమన్నారు మరి ఆది కావ్యం, ఓకేనా. ఏమన్నారు? ఆది కావ్యం,
ఇక్కడ అది కొన్ని కొన్ని బేసిక్ చెప్తాను, కొన్ని ఉన్నాయి చదువుకుంటూ పోతాను. ఇక్కడ ఆది కావ్యానికి మరి రామాయణం అంటే ఏంటి? రాముని యొక్క జీవనయానం. ఓకేనా, రాముని యొక్క జీవనయానం. మరి ఇక్కడ రామాయణాన్ని సంస్కృతంలో మొట్టమొదటిసారి ఇక్కడ రచించింది మనకి ఎవరు? మరి మొదటిగా రామాయణం రచించింది వాల్మీకి. ఈ వాల్మీకి రామాయణం నుంచే అనేక రామాయణాలు అయితే రావడం జరిగింది. ఓకేనా, అనేక రామాయణాలు రావడం జరిగింది. ఇందులో కొన్ని అనేక అవాల్మీకాంశాలు అంటే వాల్మీకి చెప్పినటువంటివి ఎన్నో అవాల్మీకాంశాలు ఇందులో మనకు రావడం జరిగింది. ఓకేనా, అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ పోవడం జరిగింది. కానీ అసలైన వాల్మీకి రామాయణం అన్నదే మనకు నిజమైనటువంటి రామాయణం. ఓకేనా, మరి ఇక్కడ కొన్ని చూసుకుంటే మనకు రామాయణంలోని భాగాలకు గల పేర్లు ఏంటి అంటే మరి కాండాలు. సో ఇక్కడ చూసుకుంటే మనకు పురాణంలో అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు భాగవతం ఉంది. భాగవతంలో ఏ విధంగా పిలుచుకుంటాం మనం? స్కందాలు అని పిలుచుకుంటాం. ఓకేనా, భాగవతం మనం స్కందాలు అని పిలుచుకుంటాం. అలాగే నెక్స్ట్ భారతాన్ని కూడా వస్తుంది, అది కింద వస్తుంది గుర్తు. సో ఈ విధంగా భాగవతాన్ని మనం ఏ విధంగా స్కందాలని పిలుచుకుంటామో, ఇక్కడ రామాయణంలోని భాగాలు కూడా కొన్ని పేర్లు ఏంటంటే కాండాలు. ఈ కాండాలు ఎన్ని కాండాలు ఉన్నాయంటే మరి మొత్తం 7 కాండాలు ఉన్నాయి. ఈ 7 కాండాలు మరి ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటాయి, కానీ మనకు ఎవరు ముఖ్యమైనగా చెప్పాల్సింది? మనకు వాల్మీకి రామాయణంలో మరి ఏం చెప్పిన ఇక్కడ చూసుకుంటే మనకు ఒకటి బాలకాండ, ఓకేనా, నెక్స్ట్ అయోధ్యకాండ, నెక్స్ట్ అరణ్యకాండ, నెక్స్ట్ కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఇవి మనకు చాలా ముఖ్యమైనవి. ఓకేనా, ఈ 6 మనకు చాలామంది క్వశ్చన్ అడగానే రామాయణంలో కాండాలు ఎన్ని అనే వరకైనా 6 కాండాలు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని మర్చిపోతారు, ఇది యొక్క గుర్తు. ఎందుకంటే ఇది తర్వాత కాలంలో వచ్చినటువంటి మరి ఉత్తరకాండ. నాకు తెలిసినంత వరకు మీకు తెలిసే కింద కామెంట్. ఓకేనా, ఉత్తరకాండ అనేది నిజంగా చెప్పాలంటే కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉత్తరకాండ అసలు లేదనే చెప్తారు, కానీ తర్వాత ఉత్తరకాండ అయితే రాయడం జరిగింది. సో మొత్తానికి అయితే చెప్పేది ఏంటంటే మరి 7 కాండాలు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేను కూడా తీసేస్తున్నా దీన్ని. ఓకేనా, జస్ట్ క్లారిటీ కోసం చెప్తుంది. ఇక్కడ మెయిన్గా మనకి ఏంటంటే 7 కాండాలు ఎన్ని రామాయణంలో. సో దీన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పుకుంటే కనుక రాసుకుంటే మనకు కొద్దిగా ఈజీ ఉంటుంది. బాలకాండ, బి అయోధ్యకాండ, ఏ అరణ్యకాండ, ఏ కిష్కిందకాండ, కే సుందరకాండ, ఎస్ యుద్ధకాండ, యు ఉత్తరకాండ కూడా యు. ఈ విధంగా మనం రాసుకోవచ్చు ఈజీగా. దీన్ని ఏమంటారు? బాక్సు. ఓకేనా, ఇది బాక్సు, బిఏఏ కేఎస్యుయు బాక్సు బాల. ఇది మనకు ఎందుకు నేను చెప్తున్నా అంటే మనకు వరుస క్రమంలో చాలాసార్లు అడగడం జరిగింది. ఎగ్జామ్లో ఏదైనా అడగవచ్చు, గుర్తుపెట్టుకుని మిగతా యూజీసీ నెట్ అనేది కొద్దిగా క్వశ్చన్లు అనేవి అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్లు పునరావృతం అవుతూ ఉంటాయి. ఆ విషయం తెలిసి నేను ఎన్నో క్వశ్చన్లు చెప్పిన వాటన్నింటిలో చాలాసార్లు క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. నిజంగా మన వీడియోలు పూర్తిగా చూసిన వారితే ఆ విషయం అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది మెయిన్గా కొత్తగా ప్రిపేర్ అయ్యే వారి కోసం. ఓకేనా, కొత్తగా ప్రిపేర్ అయ్యే వారి కోసం, అలాగే ఇంతకుముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం. కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ మిత్రులారా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే చెప్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకుని ఈ వరుసక్రమం అనేది చాలా ఇంపార్టెంట్. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఓకే, నెక్స్ట్ మరి తెలుగులో రాసిన తొలి రామాయణం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రంగనాథ రామాయణం ఇంతకుముందు వీడియోలలో కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్పిన, ఎక్కువ ఎక్స్ప్లెయినేషన్ ఇవ్వదలుచుకోండి. ఇక్కడ రాసుకోండి, తెలుగులో రాసిన తొలి రామాయణం రంగనాథ రామాయణం. మరి ఇది ఎందులో వచ్చిందంటే మనకు ద్విపదలో వచ్చింది. ఓకేనా, ద్విపద ఛందస్సులో, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ద్విపద ఛందస్సులో వచ్చింది. ఎందుకంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, ద్విపదలో వచ్చినటువంటి మొట్టమొదటి రామాయణం మనకి ఇదే. ఓకేనా, తెలుగులో రాసిన తొలి రామాయణం రంగనాథ రామాయణం, ద్విపదలో వచ్చినటువంటి తొలి రామాయణం. నెక్స్ట్ మరి రచయిత ఎవరంటే మనకు గోన బుద్ధారెడ్డి. మరి ఇందులో ఉన్న ఛందస్సు ఏంటంటే మనకు ద్విపద. ఓకేనా, ఇక్కడ మనకు ద్విపద. నెక్స్ట్ ఇతని కాలం ఏంటంటే మరి 13వ శతాబ్దం అంటే దాదాపు కాకతీయుల కాలంలో ఇతనైతే రచించడం జరిగింది. నెక్స్ట్ మరి గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ఎన్ని కాండాలు అంటే మరి ఇక్కడ 6 కాండాలు రాయడం జరిగింది ఆయనే. ఇక్కడ 6 కాండాలు రాసింది. ఏంది? బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు రాసింది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి మిగిలిన ఉత్తరకాండను ఎవరు రచించాలి అంటే ఇక్కడ అది యొక్క కుమారులైనటువంటి కాచభూపతి మరియు విఠలనాథుడు. ఓకేనా, కాచభూపతి మరియు విఠలనాథుడు రచించడం జరిగింది. వీళ్ళని కూడా జంట కవులుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక ఇంతసేపు చెప్పిన కదా అవాల్మీకాంశాలని, ఆ అవాల్మీకాంశాలని ఇవన్నీ అయ్యాయి. ఓకేనా, అహాల్య వృత్తాంతంలో ఇంద్రుడు కోడి రూపు ధరించడం, జంబూమాలి
ఈ జంబుమాలి వృత్తాంతం గురించి క్వశ్చన్ మనకు ప్రతి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అది యూజీసీ నెట్ కావచ్చు, జేఎల్ కావచ్చు, జంబుమాలి వృత్తాంతం ఎందులో అడగడం జరిగింది, రాయడం జరిగింది. అయితే ఎందుకు దీనికి పర్టికులర్గా అంటే ఇది అవాల్మీకి అంశం. ఓకేనా, ఇట్లా ఇంత విధంగా ఎవరు చెప్పరు, గుర్తుపెట్టుకోండి. ఇది అవాల్మీకి అంశం, అవాల్మీకి అంశం కాబట్టి దీన్ని అడుగుతూ ఉన్నాడు. కాలనేమికతలు, రామాయణం, రంగనాథ రామాయణం, ఇంతకుముందు క్వశ్చన్లు చెప్పిన మనకు ఇదే మనకు ఎందులో మరి భాస్కర రామాయణంలో కూడా తర్వాత రాయడం జరిగింది. దీన్ని అంటే కాపీ పేస్ట్ అన్నట్టు భాస్కర రామాయణంలో కూడా దీన్ని చెప్పడం జరిగింది. జంబుమాలి వృత్తాంతం కాలనేమికతలు ఉన్నది. మరి ఇక్కడ ఎవరు చెప్పిన మరి దీన్ని అంటే మొట్టమొదటిసారిగా గోనబుద్ధారెడ్డి చెప్పడం జరిగింది. ఓకేనా, జంబుమాలి వృత్తాంతం లేదా జంబు కుమారుని కథ కూడా అంటారు. ఓకేనా, జంబు కుమారుని కథ. సో ఇది కూడా ఈ విధంగా కూడా అంటారు. నెక్స్ట్ ఇక మళ్ళీ మనకు వచ్చేసింది భాస్కర రామాయణం సరిపోతుంది. తెలుగులో రాసిన తొలి చెంపు రామాయణం ఏంది మరి మరి భాస్కర్ నుంచి. ఇక్కడ చెంపు అంటే ఏంటండి, చెంపు అంటే పద్యము, గద్యము లేదా వచనము. వచనము అంటే పూర్తి పద్యం కాదు, ఇటు పూర్తి వచనము కాదు, రెండింటిని మిక్స్ చేసి రాసినటువంటిది ఈ రామాయణం ఏంటిది మరి భాస్కర రామాయణం. అలాగే మరి దీన్ని ఒక్కలే రాసిల్లా అంటే ఒక్కలేదు, బహుకర్తృత్వమైనటువంటి రామాయణం ఏదన్నా ఉంది అంటే అది భాస్కర రామాయణం. ఇది బహుకర్తృత్వం అంటే ఎక్కువ మంది రాసినటువంటిది మనకేంటిది భాస్కర రామాయణం. నెక్స్ట్ ఇక మరి చూసినవి భాస్కర రామాయణ కథలు ఎంతమంది ఉన్నారు మొత్తం. పుత్ర శిష్య మిత్ర, ఓకేనా, పుత్ర శిష్య మిత్ర సమ్మితం. ఓకేనా, పుత్ర శిష్య మిత్ర సమ్మితం అయినట్టు ఏంటి ఏంటిది మరి ఇక్కడ మనకు, సారీ భాస్కర రామాయణం. ఇక్కడ చూడండి హులక్కి భాస్కరుడు ఫస్ట్. ఓకేనా, ఏం రాసిండు, అరణ్యకాండ మరియు యుద్ధకాండ పూర్వభాగం. మిక్సింగ్ ఉంటుంది అంతా కూడా గుర్తుపెట్టి, ఇది వరుసక్రమం కాదు, ఇది మిక్సింగ్ ఉంటుంది. ఓకేనా, హులక్కి భాస్కర్ రాసింది ఏంటిది, అరణ్యకాండ మరియు యుద్ధకాండ పూర్వభాగం. నెక్స్ట్ మల్లికార్జున భట్టు ఏం రాసిండు, బాల కిష్కింద సుందరకాండలు. వరుసక్రమంలో లేదు, ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. ఓకేనా, నెక్స్ట్ కుమార రుద్రదేవుడు ఏం రాసిండు, అయోధ్యకాండ. అయ్యలారుడు ఏం రాసిండు, యుద్ధకాండ శేషభాగం. సో ఈ విధంగా మనకి ఎన్ని కాండలు వచ్చినాయి మొత్తం, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఈ విధంగా మనకు 7 అయితే వీళ్ళు రచించడం జరిగింది. ఆ 7 కాండల్లో కొంతమంది కొంతమంది ఇక్కడ మరి ఎక్కువ భాగం రచించింది ఎవరంటే మరి ఇక్కడ అతని హులక్కి భాస్కరుని కుమారుడైనటువంటి మల్లికార్జున భట్టు. ఓకేనా, భాస్కర రామాయణంలో ఎక్కువ భాగం రచించింది ఇక్కడ మరి మల్లికార్జున భట్టు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మరి శిష్యుడు ఇంతసేపు మనం ఏం చెప్పినాం, పుత్ర శిష్య మిత్ర సమితం అని చెప్పినాం కదా. ఇక్కడ కుమారుడు వచ్చేసి మల్లికార్జున భట్టు, శిష్యుడు వచ్చి కుమార రుద్రదేవుడు, మిత్రుడు వచ్చేసి మరి అయ్యలార్యుడు. ఇక్కడ మెయిన్ కర్త ఎవరు మనకంటే భాస్కరుడు. సో మరి ఇది ఏ కాలం అని మనం చూసుకుంటే దాదాపు ఇది కూడా 14వ శతాబ్దం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక 15వ శతాబ్దానికి వస్తే మళ్ళీ ఈ మొత్తం వీటి మీదనే తిరుగుతూ ఉంటుంది రామాయణం, ఇతిహాస భారత ఇతిహాసాల మీదనే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి 15వ శతాబ్దంలో కూడా మొల్ల రామాయణాన్ని రచించింది. మరి ఏమని చెప్పింది, శ్రీకంఠ మల్లేశ్వరుని దయతో కవిత్వం చెప్పానని మరి చెప్పింది ఎవరు, మొల్ల మనకు కవిత్వం. ఓకేనా, నెక్స్ట్ గుహుడు రాముని పాదాలను కడిగిన వృత్తాంతం కూడా మరి ఇందులో ఉంది. మన ఇవి కూడా కొన్ని కొత్త కొత్త యాడ్ చేసింది మొల్ల రామాయణంలో. నెక్స్ట్ మరి నిరోష్ట రామాయణ రచయిత మురింగంటి సింగరాచార్యుల గురించి, దీని గురించి ఈ నిరోష్ట అంటే ఏమిటి, అర్థం ఏంటిది, నిరోష్ట రామాయణం అంటే ఏమిటి అనే విషయాన్ని నేను దాదాపు 2012 క్వశ్చన్లో 14 క్వశ్చన్లో చెప్పిన, పూర్తిగా చాలా అంటే చాలా వివరంగా చెప్పిన. ఎవరైనా పాత వీడియో ఉంటే ఒకసారి మళ్ళీ మనం చూడండి. చాలా క్వశ్చన్ పేపర్లు పాత వాటిల్లో చేసిన అవన్నీ చూడండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ 10 రోజుల్లో వీలుంటే చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నిరోష్ట రామాయణ రచయిత ఎవరు, మురిగంటి సింగరాచార్యులు, గుర్తుపెట్టుకోండి. మొల్ల రామాయణం ఓకేనా ఇంపార్టెంటే. నెక్స్ట్ నిరుష్ట రామాయణం మరి దశరథ రాజానందన చరిత్ర దీనికే ఇంకో పేరు. ఓకేనా, దశరథ రాజానందన చరిత్రకే మరి ఇక్కడ మనకెవరు మరి నిర్వచనోత్తర రామాయణకర్త తిక్కన. ఓకేనా, నెక్స్ట్ ఇక ఇక్కడ ఎందుకు వచ్చాయి, జ్ఞానపీఠ అవార్డు అప్పుడు ఉన్నదంటే మనప్పుడు లేదు, కానీ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అంటే నవ్యకవిత్వానికి పేరు ఇక్కడ ఎవరు చెప్తారంటే మరి మనకు విశ్వనాథ సత్యనారాయణ చెప్పడం జరుగుతుంది. సో అందులో భాగంగానే సరే
ప్రాచీన నవ్య కవిత్వం అని చెప్పడం జరుగుతుంది. ప్రాచీన నవ్య కవిత్వం అని చెప్పడం జరుగుతుంది. అందులో ఇక్కడ మనకు మరి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అని మనకు విశ్వనాథ సత్యనారాయణ గారు రచించడం జరిగింది. దానికే మరి జ్ఞానపీఠ అవార్డు అయితే రావడం జరిగింది. మొత్తం మనకు జ్ఞానపీఠ అవార్డులు ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. ఓకేనా? 3 జ్ఞానపీఠ అవార్డులు అయితే రావడం జరిగింది. అందులో ఒకరు ఎవరు? సినారే రావూరి భరద్వాజ. ఓకేనా? రావూరి భరద్వాజ. ఇంకొకరు ఎవరు? మరి విశ్వనాథ సత్యనారాయణ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రచయిత ఎవరంటే మరి విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ మరి ఈ జ్ఞానపీఠ అవార్డు పొందింది ఎప్పుడంటే 1970లో. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మహాభారతం గురించి. మిత్రులారా, వీడియో మొత్తం ఒక దాంట్లో ఉంటుంది, మనకి ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా చూడండి. నెక్స్ట్ తెలుగులో రాసిన తొలి ఇతిహాసం మనకు మహాభారతం. మరి ఈ మహాభారతానికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఇది ఒక రివిజన్ లాగా అనుకోండి. మెయిన్గా ఇక్కడ ఒకటి జయ సంహిత, నెక్స్ట్ పంచమ వేదం. అలాగే మరి దీన్ని సంస్కృతంలో కూడా రచించింది. ఈ విధంగా అయితే మనకు రామాయణాన్ని సంస్కృతంలో రచించడం, అదేవిధంగా మరి సంస్కృతంలో మహాభారతాన్ని కూడా రచించింది ఎవరంటే మరి ఇక్కడ మనకు వ్యాసుడు. ఓకేనా? వ్యాసుడు. మరి ఏమనంటే దీన్ని సంస్కృతంలో దీన్ని శాస్త్రేతిహాసం అంటారు. ఓకేనా? సంస్కృతంలో మహాభారతాన్ని ఏమని పిలుస్తారంటే మరి శాస్త్రేతిహాసం అంటారు. తెలుగులో రాసినటువంటి మహాభారతాన్ని ఏమంటారంటే కావ్యేతిహాసం అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఇందులో మహాభారతంలోని గల భాగాలకు ఇంకో పేరు ఏంది? ఇక్కడ మనకి పర్వాలు ఉంటాయి. ఇందులో మనం ఇంతసేపు ఏం చెప్పుకున్నాం? అక్కడ కాండాలు అని చెప్పుకున్నాం, అలాగే స్కాందాలు అని చెప్పుకున్నాం. సో ఇక్కడ వాటిని పర్వాలు అని అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం ఎన్ని పర్వాలు అంటే మరి 18 పర్వాలు. అవి ఏందో ఒకసారి చూసుకుందాం మనం. ఇవి చాలా ఇంపార్టెంట్, వరుసక్రమం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందుకే నేను సంఖ్యలతో సహా వేసి ఇచ్చిన. ఫస్ట్ మనకు దీన్ని ఏమంటారంటే మరి ఆది పంచకం అంటారు. ఆది పంచకం. ఓకేనా? ఆది పంచకం అంటే ఇక్కడ మనకి ఎన్ని పంచ అంటే 5. 5 పర్వాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకు మెయిన్గా. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ. ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, దీన్ని ఏమన్నారు మరి ఆది పంచకం అని చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ యుద్ధ షట్కం. ఓకేనా? ఇందులో మనకు మెయిన్గా ఈ ఆది పర్వంలో ఎక్కువ ఉపాఖ్యానాలు ఉంటాయండి. ఏంటి ఉపాఖ్యానాలు ఉంటాయి? ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. బుక్లలో ఉంటాయి, ఏదైనా పబ్లికేషన్ చూడండి. ఉపాఖ్యానాలు చాలా ఇంపార్టెంట్. ఈ ఐదు పర్వాలలో ఉపాఖ్యానాలు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నన్నయ్య, ఓకేనా, అలాగే ఎర్రన, వీళ్ళిద్దరు ఉపాఖ్యానాలు చాలా ఇంపార్టెంట్. ఎక్కడంటే శకుంతల ఉదంకోపాఖ్యానం నుంచి మొదలు పెడితే సావిత్రోపాఖ్యానం వరకు. ఓకేనా? సావిత్రోపాఖ్యానం వరకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ ఉదంకోపాఖ్యానం, శకుంతలోపాఖ్యానం, వీటితో పాటు ఇక్కడ ఎర్రన సావిత్రి ఉపాఖ్యానం వరకు చాలా ఇంపార్టెంట్. కొన్ని ఉపాఖ్యానాలు ఉంటాయి, నేను ఒకసారి వీడియో చేసే ప్రయత్నం చేస్తా, లేదంటే బుక్లో ఉంటాయి, ఒకసారి చదువుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ యుద్ధ షట్కం. యుద్ధ షట్కం అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా ఈజీగా ఉంటాయి మనకి. ఒకటి ఆది పంచకం, యుద్ధ షట్కం, అలాగే శాంతి సప్తకం. సో ఇక్కడ చూడండి, భీష్మ, ఇది గుర్తుపెట్టుకుని చాలి. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ. ఓకేనా? ఫస్ట్ భీష్ముడు పెద్ద మనిషి, తర్వాత ద్రోణుడు గురువు, ఓకేనా, తర్వాత కర్ణుడు శిష్యుడు, భీష్ముడు కురువృద్ధుడు. ఓకేనా? నెక్స్ట్ శల్య, సౌప్తిక, స్త్రీ. ఓకేనా? స్త్రీ లాస్ట్, ఇందులో గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. దీన్ని యుద్ధ షట్కం అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? యుద్ధ షట్కం. షట్కం అంటే ఏంటి? సో ఇక్కడ మనకు షట్కము అంటే అర్థం ఏంటంటే 6 అని అర్థం. షట్కము అంటే మీనింగు 6. ఓకేనా? 6. నెక్స్ట్ 6. సో ఈ విధంగా మనకు యుద్ధ షట్కం అంటే ఎన్ని? మనం యుద్ధానికి సంబంధించినటువంటి పర్వాలని మొత్తం 6. యుద్ధ పర్వం అట్లా కూడా అనొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎన్ని? మొత్తం 6. నెక్స్ట్ ఇక శాంతి సప్తకం. సప్తకం అంటే ఇక్కడ ఎంత? 7. మొత్తం 7 ఉంటాయి. ఇక్కడ 12 శాంతి, 13 అనుశాసనిక, 14 అశ్వమేధ, 15 ఆశ్రమవాస, 16 మౌసలం, 7 మహాప్రస్థానిక, 18 స్వర్గారోహణ. సో ఈ విధంగా మొత్తం మనకు 18 పర్వాలు అయితే మహాభారతంలో ఉండడం జరిగింది. ఇది వరుసక్రమం రాసుకోండి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంస్కృత మహాభారతంలోని పర్వాలంటే మనకి ఇది 100 అని చెప్తారు. ఇది మనకి ఇప్పుడు ఇక్కడంతా అవసరం లేదు ఎగ్జామ్లో.
అడగకపోవచ్చు మేబీ. నెక్స్ట్ ఇక్కడ మరి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవులు, వీటి మీద తప్పకుండా వస్తుందండి, మహాభారతం మీద క్వశ్చన్ తప్పకుండా వస్తుంది, వీలైతే పూర్తిగా చదువుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మరి నన్నయ్య తిక్కన ఎర్రన ఈ విషయం తెలిసిందే. మరి ఇందులో ప్రథముడు మనకు నన్నయ్య. మరి నన్నయ్య కాలం చూసుకుంటే 13వ శతాబ్దం రాజారాజ నరేంద్ర నాస్తానక, వీటిలో కూడా అడుగుతారు. బిరుదులు ఆదికవి, శబ్దశాసనుడు, వాగాను శాసనుడు. ఇతని యొక్క లక్షణాలు, కవిత్వ లక్షణాలు ఏంటి మరి అంటే, అక్షర రమ్యత, ప్రసన్న కథా కల్తార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. మనకు ఇది మీద ఒక పద్యం ఉంటుంది, నన్నయ్య కవితారీతుల మీద ఒక పద్యం ఉంటుంది. సారమతియం గవీంద్రులు, ప్రసన్న కథా కల్తార్థయుక్తి, లోనారసి మేలునా రుచి మేలు నానా రుచిరార్థ సూక్తి నిత్వం, నన్నయ్య భట్టు. సో ఈ విధంగా మనకైతే ఒక పద్యం ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి ఈజీ. నెక్స్ట్ మరి నన్నయ్య మహాభారత రచనలో అనువదించిన అనువాదం ఏంటి? ఇక్కడ స్వేచ్ఛానువేదం చాలా విధంగా గుర్తుపెట్టుకుని ఎన్నోసార్లు అడగడం జరిగింది. ఏంటి స్వేచ్ఛానువాదం? నన్నయ్య మహాభారత రచనలో అనుసరించిన విధానం. సో ఇది మన అందరం బుక్లలో మళ్ళీ మళ్ళీ చదువు ఉండొచ్చు, కానీ మనకు తీరు ఎగ్జామ్ పాయింట్ పోయేసరికి కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి నేను ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకు స్వేచ్ఛానువాదం. ఓకేనా? మరి నన్నయ్య రచనలు కొన్ని చూసుకుంటే, ఆంధ్ర మహాభారతం, ఆదిసభా పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం, 142వ పద్యం వరకు రాసి మరి అతను ఏం చేసినా మనకు తెలియదు. నెక్స్ట్ అది ఆంధ్ర శబ్ద చింతామణి. ఈ ఆంధ్ర శబ్ద చింతామణి గురించి నేను పర్టికులర్గా ఒక వీడియో చేసిన మన వీడియోలలో చూడండి, ఎందుకంటే దీనికి వ్యాఖ్యానాలు వచ్చినాయి చాలా. ఓకేనా? వ్యాఖ్యానాలు వచ్చినాయి. నెక్స్ట్ నన్నయ్య రచించిన తొలి పద్యం లేదా శ్లోకం, ఇక్కడ శ్లోకం అని చెప్తే మనకు గిరిజాచిరాయ శ్రీవాణి గిరిజాచిరాయ దదతో అనే శ్లోకం నుంచి అయితే మరి చెప్పడం జరిగింది. ఇది మనకు సంస్కృతంలో ఉంది. ఓకేనా? సంస్కృతంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ శ్రీవాణి గిరిజాచిరాయ దదతో అనే శ్లోకం శార్దూలం. ఓకేనా? ఇది శార్దూలం. నెక్స్ట్ నన్నయ్య రచించిన మరి చివరి పద్యం ఇక్కడ చూసుకుంటే మరి ఓకే ఇక్కడ ఏం చెప్పింది మరి మనకంటే శారదారాత్రులు ఉజ్వల అనే పద్యంతో దాన్ని మరి అతను అయితే ఆడి వరకు అయితే రాయడం జరిగింది. ఇక్కడ మరి ఏ పురుషలో రాసిండు? ఇక్కడ మనకు ప్రథమ, ఉత్తర, ప్రథమ. సో మనం మొత్తం మూడు పురుషులు. ఈ పురుషుల మీద కూడా ఒక వీడియో చేసిన చూడండి, డిస్క్రిప్షన్లో వీలైతే ఈ లింక్స్ అన్ని కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? ఉత్తర ప్రథమ, మధ్యమ మరియు ఉత్తర పురుష. ఓకేనా? ఈ విధంగా మనకు ఉండడం ఉంటాయి. ఇక్కడ మనకు మెయిన్గా నేనేం చెప్పిన ప్రథమ పురుషులు చెప్పినాను. ప్రథమ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకు ప్రథమ అంటే ప్రస్తుతము ఎదురుగా లేకుండా కూడా పరోక్షములో ఉన్నటువంటి కర్తను తెలియజేయనది మనకు ఇక్కడ సారీ అర్థం చెప్తున్నా. సో ఇక్కడ మనకు మొత్తం మూడు, ఇక్కడ మీరు గుర్తుపెట్టినాను అదే అనుకోకండి. ఓకేనా? మొత్తం మనకు ఏ పురుషులు రాసినంటే ఉత్తర, ప్రథమ, మధ్యమ పురుషులు రాయడం జరిగింది. ఇక్కడ ప్రథమ అంటే ఏంటంటే మరి తాను లేకున్నా కూడా, ఓకేనా, తాను ప్రత్యక్షంగా లేకున్నా కూడా పరోక్షములో, ఓకేనా, తాను ప్రత్యక్షంగా లేకున్నా కూడా పరోక్షములో ఉన్నటువంటి కర్తను తెలియజేయనిది ఇక్కడ మనకు ప్రథమ పురుషుడు. అంటే అతడు, ఆమె, వారు, అది అనే విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మరి ఈ గ్రంథం గురించి, రచన గల కారణాన్ని గురించి, రచనా విధానాన్ని గురించి తెలియజేసేది ఇక్కడ అవతారిక. రచయిత యొక్క లక్షణాలను అవన్నీ కూడా తెలియజేసేది. ఇంతకుముందు అడిగాడు క్వశ్చన్, అవతారిక అంటే ఏమిటి అడిగాడు. అవతారిక అంటే ఏంటంటే ఆ గ్రంథానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు లేదా రచయితకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా మనకు ఈ అవతారికలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అవతారికలో చెప్పడం, అప్పట్లో అవతారిక అనేది ఉండేది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మరి మహాభారత బద్ధ నిరూపితార్థం ఏర్పడ తెనుగున రచింపు దీక్తమెయిన్ అని నన్నయ్యను కోరినవాడు, ఇట్లాంటి లైన్లు అడుగుతూ ఉంటాడు గుర్తుపెట్టుకోండి. ఎవరు అడిగిండు మరి? రాజరాజ నరేంద్రుడు అడిగిండు. ఇది రాజరాజ నరేంద్రుడు అడిగినటువంటిది. ఓకేనా? ఏమైనా మహాభారత బద్ధ నిరూపితార్థం ఏర్పడ తెనుగున రచింపు మీ దీక్తి మెయిన్, ఇది ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఈ లైన్ అడుగుతాడు ఎవరు అడిగినంటే నన్నయ్యను ఎవరు అడిగిండు? రాజరాజ నరేంద్రుడు అడగడం జరిగింది. నెక్స్ట్ మరి వివిధ వేదతత్వ వేదికగా వ్యాసుని వర్ణించిన కవి నన్నయ్య. నెక్స్ట్ సంస్కృతంలో రాసిన తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం ఇక్కడ మనకు గుర్తు. ఇంతసేపు చెప్పిన ఏం చెప్పినాం, నన్నయ్య రాసినది ఒకటి మహాభారతం, ఇంకోటి ఆంధ్ర శబ్ద చింతమని, ఇంకో కొన్ని ఉంటే మనకు ఆలభ్యాలు అవన్నీ కూడా. ఇక్కడ ఆంధ్ర శబ్ద చింతమని అనేది మనకు తెలుగు కోసం, ఓకేనా, తెలుగు కోసం
సంస్కృతంలో రాయబడినటువంటి వ్యాకరణ గ్రంథకుడు, సంస్కృతంలో రాయబడిన గ్రంథం. దేనికోసం అంటే తెలుగు కోసం సంస్కృతంలో రాయబడినటువంటి గ్రంథం మనకి ఇక్కడ అంధశబ్ద చింతామణి. దీనికి ఎలకూచి బాల సరస్వతి, ఓకేనా, ఎలకూచి బాల సరస్వతి వ్యాకరణాలు రచించడం జరిగింది. ఇది వ్యాఖ్యానాలు, బాల సరస్వతి వ్యాఖ్యానాలు రచించడం జరిగింది. నెక్స్ట్ అప్పకవి, అప్పకవి కూడా దీనికి వ్యాఖ్యానం రచించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని. అంధశబ్ద చింతామణికి వచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఏవంటే, ఒకటి ఎలకొచ్చి బాల సరస్వతి, ఇంకోటి అప్పకవి. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోళ్ళు కూడా ఉన్నారు, అవసరం లేదు, ఇక్కడ మెయిన్ అయితే రెండు ఇంపార్టెంట్. నన్నయ్య గురించి ఇతర కవుల అభిప్రాయాలు ఏం చెప్పింది మరి? మహిమున్ వాగాను శాసనుడు సృజింపన్ ఎవరన్నా ఇక్కడ మరి రామరాజభూషణుడు ఎక్కడ వసు చరిత్రలో చెప్పిండు? మహిమున్ వాగాను శాసనుండు సుజీంపన్ అని ఇక్కడ రామరాజభూషణుడు వసు చరిత్ర గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్ర కవితా గురుడు అని మారణ మరి మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకొని మరీ మరీ చెప్తున్నాను, స్టార్ మార్క్ అంటారు కదా, ఓకేనా. ఇవన్నీ కూడా నేను చెప్పి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్లు. మహిమున్ వాగాను శాసనుండు సుజీంపన్ రామరాజభూషణుడు వసు చరిత్ర చెప్పడం జరిగింది. ఆంధ్ర కవితా గురుడు మారణ మార్కండేయ పురాణం చెప్పిండు, చెప్పనంలో చెప్పింది. నెక్స్ట్ ఆంధ్ర కావ్యపథం తీర్చినవాడు, ఇది చాలా ఇంతకుముందు కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. కొలని గణపతి దేవుడు ఎక్కడంటే మరి శివయోగ సారంలో, ఓకేనా, శివయోగ సారంలో ఆంధ్ర కావ్యపథం తీర్చినాడు కొలని గణపతి దేవుడు శివయోగ సారంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొన్ని ఇవి ఈ నిర్వచనాలు ఇంపార్టెంట్. నా నేర్చు విదంబుని కావ్యంబు రచించదనని పలికిన కవి ఎవరంటే మరి ఇక్కడ నన్నయ. ఇట్లాంటి పద్య పాదాల గురించి అడగడం జరుగుతుంది. నా నేర్చు విదంబుని అని కావ్యంబు రచించదని చెప్పిన పలికిన కవి నన్నయ. నెక్స్ట్ మరి మహాభారతాన్ని ఎవరు ఎవరికి చెప్పినయ్యా అంటే ఇక్కడ మరి మహాభారతాన్ని జనమేజయునికి చెప్పినవాడు వైశంపాయన మహర్షి, ఓకేనా, వైశంపాయన మహర్షి, ఓకేనా. ఒకరికొకరు ఆ విధంగా ఉంటుంది, ఓకేనా. వైశంపాయనుడు జైనమయజయునికి చెప్తే, జైనమయజయునుడు సూతునికి చెప్తే, సూతుని తీసుకపోయి మీ నైమిషారాయణ సంత వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ అయితే మీరు జైనమయజయునికి చెప్పింది ఎవరంటే వైశంపాయన ముని. మెయిన్ ఇక్కడ వైశంపాయనుడు, వైశంపాయనుడు జైనమయజయునికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చెప్పినట్టు ఇక్కడ మహాభారతాన్ని నన్నయ్య చెప్పడం జరిగింది. నెక్స్ట్ శ్రీనాథుడు నన్నయ్యను ప్రశంసించిన విధం ఇక్కడ ఏమని చెప్పిన ఉభయవాక్ప్రౌడి. సేమ్ ఇదే ఉభయవాక్ప్రౌడి మీద క్వశ్చను 2023 మేబీ అదే డిసెంబర్ సెషన్లో వచ్చినట్టు ఇదే క్వశ్చను. ఉభయవాక్ప్రౌడి అంటే ఏమిటి, ఎవరెవరు అన్నారని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది, ఓకేనా. అది కాశీఖండంలో కూడా మరి ఇక్కడ ఎవరు మనకు శ్రీనాథుడు చెప్పింది. నెక్స్ట్ ఇక నందంపూడి శాసనకర్త ఎవరు నన్నయ్య. ఇదే దీని మీదనే లాస్ట్ టైం జైలు క్వశ్చన్లో కూడా వచ్చింది, గురుకులాల జైలు క్వశ్చన్లో అయితే డైరెక్ట్ జనరల్ జైల్లో వచ్చింది ఈ దీని మీద, ఓకేనా. నన్నయ్య నందంపూడి శాసనకర్త. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, గత కాలము మీరు వచ్చు కాలము కంటెన్ అని చెప్పిన కవి ఎవరంటే మనకి ఇక్కడ నన్నయ్య, ఓకేనా. గత కాలము మీరు వచ్చు కాలము కంటెన్ అని చెప్పిన కవి ఇక్కడ మనకు నన్నయ్య. నెక్స్ట్ ఇది చెప్పిన నందంపూడి శాసనం ఎవరి గురించి తెలుపుతుందంటే మరి నారాయణ భట్టు. నారాయణ భట్టు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి మనకు నన్నయ్యతో పాటుగా ఇక్కడ. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఏమండి మహాభారత రచనలో నన్నయ్యకు తోడ్పడిన సహాధ్యాయు ఇక్కడ మనకు ఎవరు వచ్చింది మరి నారాయణ భట్టు. నెక్స్ట్ ఇక సంస్కృత కర్ణాటక ప్రాకృత పైశాచికంద సుఖవిశేఖరుడు అని నన్నయ్య ఎవరిని కీర్తించినట్టు మరి ఇక్కడ నారాయణ భట్టును కీర్తించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, సంస్కృత కర్ణాటక ప్రాకృత పైశాచికంద్ర భాషా సుఖవిశేఖరుడు అని నన్నయ్యను ఎవరిని కీర్తించినట్టు మరి నన్నయ్య భట్టును కీర్తించడం జరిగింది. మిత్రులారా ఒకటికి 2-3 సార్లు మళ్ళీ మళ్ళీ వీడియో చూసుకుని 100% నుంచి మనకు కొన్ని క్వశ్చన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇక మహాభారతంలో రెండోవాడు తిక్కన, వీడియో కొద్దిగా లెంతీ అవ్వచ్చు అయినా సరే వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ మనకు తిక్కన, ఓకేనా, తిక్కన. నెక్స్ట్ మరి తిక్కన కాలం వచ్చేసి మనకు 13వ శతాబ్దం. నెల్లూరును పాలించినటువంటి మనుమసిద్ధి ఆస్థాన కవి, తండ్రి దండన కొమ్మన దండనాథుడు, మరి తాత మంత్రి భాస్కరుడు, పెదనాన్న కుమారుడు వచ్చేసి ఖడ్గ తిక్కన. ఇవన్నీ ఉంటాయి, అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇతను రాసింది మరి నిర్వచనోత్తర రామాయణం, అలాగే మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు దాదాపు 15 పర్వాలు రాసిండు. మరి 15 పర్వాలు నియమాన్ని పిలిచిందంటే దాని కింద చెప్తాను. ఇక్కడ బిరుదు వచ్చేసి కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు. మరి నిర్వచనోత్తర రామాయణాన్ని ఎవరికి అంకితం ఇచ్చిందంటే మనుమసిద్ధికి, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ అంకితాలు అనేవి దేన్ని ఎవరికి మహాభారత కన్ఫ్యూజ్ అవుతారు, మహాభారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చిండు, నిర్వచనోత్తర రామాయణం ఎవరికి అంకితం ఇచ్చిందంటే మరి నిర్వచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధికి అంకితం ఇచ్చిండు. మరి ఈ 15 పర్వాలకు మరి ఎవరికి అంకితం ఇచ్చిందంటే మరి హరిహరనాథునికి అంకితం ఇచ్చిండు. ఇక్కడ ఏమని చెప్పిండు, నా నేర్చిన భంగి చెప్పి వర్ణీయుడనయ్యద భక్త కోటికిన్ అన్న కవి తిక్కన. ఇవి చాలా ఇంపార్టెంట్, నా నేర్చిన భంగి చెప్పి
వరణీయుడనయ్యద భక్త కోటికిన్ అన్న కవి తిక్కన. నెక్స్ట్ శిల్పము అనే పదాన్ని మొట్టమొదటి ఉపయోగించుకుంది కూడా మనకి ఇక్కడ తిక్కన అని చెప్పొచ్చు. శిల్పమునం భారం, శిల్పము మరియు కళ, శిల్పము ఇంకోటి కళ, ఈ రెండు పదాలను ఉపయోగించింది మనకు తిక్కన. మిట్లరా మధ్యలో మధ్యలో చెప్తా ఉంటాను చిన్న చిన్న, మీరు వీడియో స్కిప్ చేస్తే కనుక అనవసరంగా మీరు మిస్ అయిపోతారు. ఇక్కడ గళ అంటే కళ అని అర్థం. ఇట్లాంటి క్వశ్చన్లు మనకు అడగడం జరుగుతుంది. ఒకనా శిల్పము మరియు కళ అనే రెండు పదాలను ఉపయోగించింది మనకి ఇక్కడ మెయిన్గా తిక్కన అని చెప్పొచ్చు మొట్టమొదటిసారిగా. నెక్స్ట్ మహాభారతంలోని ఒక్కో పర్వాన్ని ఒక్కొక్క ప్రబంధంగా పేర్కొన్నాడు ఎవరంటే మరి తిక్కన. దానికి ఏమని పేర్కొన్నాడంటే మరి ప్రబంధ మండలి, పుణ్య ప్రబంధాలు, మహాకావ్యం అని తిక్కన మహాభారతాన్ని చెప్పడం జరిగింది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ తిక్కనకు కళలో కనిపించిన దైవం ఎవరంటే మరి హరిహరనాథుడు కాబట్టి భారతాన్ని అతనికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ హరిహరనాథ తత్వం మీద తప్పకుండా క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా, తిక్కన మహాభారతం ఎవరికి అంకితం ఇచ్చిందంటే మరి ఇక్కడ హరిహరనాథునికి అంకితం. నెక్స్ట్ విద్వత్సంస్థవనీయ భవ్య కవితావీషునిగా వ్యాస మహర్షిని కీర్తించిన వాడు ఇక్కడ తిక్కన. ఓకేనా, తిక్కన. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, ఆంధ్రావళి మొదమున బొరయున్నట్లుగా రచించని చెప్పిన కవి కూడా తిక్కన. నెక్స్ట్ తిక్కనలోని రచన ప్రత్యేకత ఒకటి నాటకేత రసపోషణ, ఇది చాలా ఇంపార్టెంటు నాటకేత రసపోషణ. నెక్స్ట్ శ్రీనాథుడు వర్ణించిన తిక్కన కవితా లక్షణం వచ్చేసి మరి రసాభ్యుత చింతబంధం. ఇంతసేపు శ్రీనాథుడు ఈ కవిత్రయాన్ని ఏ విధంగా వర్ణించాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ మరి అక్కడ పైన ఏమని చెప్పిండు నన్నయ్య గురించి చెప్పిండు, ఇక్కడ తిక్కన గురించి చెప్పిండు. రసాభ్యుత చిత్తబంధనం, రసాభ్యుచిత బంధనం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ విష్ణు రూపాయ నమ శివాయ అని మత సామరాస్యాన్ని ప్రబోధించిన కవి తిక్కన. ఇక కొన్ని ఆయన ఆలభ్య కృతులు ఉన్నాయి, విజయసేనం, కవి సార్వభౌమ ఛందస్సు, కృష్ణ చిత్రకం, ఇవన్నీ కూడా ఆలభ్యాలు. నెక్స్ట్ మూడవ వ్యక్తి ఎవరు ఇక్కడ మనకు కవిత్రయంలో చివరి వాడు ఇక్కడ మనకు ఎర్రన. ఎర్రన ఏం చేసి మరి 14వ శతాబ్దం ఎవరి ఆస్థానంలో ఉన్నాడు, ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. రచనలు వచ్చేసి ఏంటి, రామాయణం, హరివంశం, భారత అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం. ఓకేనా, మరి ఇతనికి బిరుదులు ఏమున్నాయి, మరి శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. ఓకేనా, బిరుదులు వచ్చేసి ఎర్రన, శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. నెక్స్ట్ మరి రామాయణ హరివంశాలను ఎవరికి అంకితం ఇచ్చిందంటే మరి ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చిండు. మరి భారతానికి పరిశిష్ట గ్రంథం అని చెప్తారు దాన్ని, ఏమంటారంటే మరి హరివంశం. ఈ హరివంశం చెప్తేనే మనకు పూర్తి భారతం అని అర్థం. మరి అరణ్య పర్వశేషాన్ని ఎర్రన ఎవరి పేరు పైన రాసిండంటే నన్నయ్య పేరు మీద రాసిండు. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అక్కడ వదిలేసినటువంటి దాన్ని అర్థమవుతుంది. మిగిలిన అరణ్య పర్వశేషం అనేది నన్నయ్య వదిలేసిండు, అంటే మొత్తం కంప్లీట్ కాలే దాన్ని, అరణ్యాన్ని అరణ్య పర్వశాన్ని పూర్తిగా రాసింది ఇక్కడ మనకు ఎర్రన. కాబట్టి ఎవరి పేరు మీద రాసిందంటే మరి నన్నయ్య పేరు మీదనే రాయడం జరిగింది. నెక్స్ట్ మరి అరణ్య పర్వశేషంలో ఎర్రన తొలి పద్యం చూసి మనకి ఇక్కడ స్ఫురధరుణాంశ రాగ రుచి అనే పద్యం ఉంటుంది, అది అరణ్య పర్వశేషంలో ఎర్రన తొలి పద్యం అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఎర్రన కవిత్వం ఏ విధమైనదంటే మరి వర్ణనాత్మకమైనది, తిక్కనది నాటకీయత, ఎర్రన కవిత్వం వర్ణాత్మకమైనది. సో ఆ విధంగా మరి చెప్పడం జరిగింది. మరి అహోబిల నరసింహస్వామి క్షేత్రాన్ని వర్ణించేటువంటి కావ్యం ఏంది ఇక్కడ నరసింహస్తోత్రం, ఏంది అహోబిల నరసింహస్వామి, నరసింహ పురాణం. నెక్స్ట్ మరి తెలుగులో తొలి క్షేత్ర మహత్య కావ్యం వచ్చేసి మనకు నరసింహావతారం. ఓకేనా, తెలుగులో తొలి క్షేత్ర మహత్య కావ్యం వచ్చేసి నృసింహ పురాణం. దీనికే నరసింహావతారం అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఎవరు, ఎర్రన నరసింహావతారం, నరసింహావతారం. ఓకేనా, దీనికి ఈ నృసింహ పురాణానికి మరో పేరు ఏంటంటే నరసింహావతారం అని పేరు పెట్టడం జరిగింది. సో మిత్రులారా, ఇవైతే మరి మనకు కొన్ని ప్రాచీన సాహిత్యం అంటే కవిత్రయం, ఓన్లీ కవిత్వం అని చెప్పొచ్చు, కవిత్రయంకు సంబంధించినటువంటి పూర్తి కొన్ని ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ అని నేను అనుకుంటున్నాను, ఇన్ఫర్మేషన్ మీకు అందించిన అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ మన ప్రాచీన కవిత్వంలో క్వశ్చన్లు తప్పుడు పెట్టడం అనేది మనకు కరెక్ట్ కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్నాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండ్ బిట్స్ కొన్ని వచ్చే విషయాల్లో మీకు అర్థం చేసుకొని నేను మీకు ఇవ్వడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసిన వారితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. ఓకేనా, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. మరి మరొక వీడియోలో మీకు ఏం కావాలో కామెంట్ చేయండి, కింద తప్పకుండా చదివి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను.